షార్ట్స్కి యూట్యూబ్ మ్యూజిక్లో నుంచి తీసుకున్నా కూడా కాపీరైట్ ఎందుకు వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఇది వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మ్యూజిక్ పెడుతున్నా కూడా ఎందుకు వస్తుంది అని చెప్పి అడుగుతున్నారండి డౌట్. సో ఇది మనమైతే ఏమి చేయలేము, ఎందుకంటే ఎప్పుడైతే షార్ట్స్లో మనీ రావడం స్టార్ట్ అయ్యాయో ఫిబ్రవరి నుంచి క్లెయిమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఆ మ్యూజిక్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రెవెన్యూ షేర్ కావాలి మెయిన్, అది సో మొత్తం వాళ్ళకే రావాలన్నమాట రెవెన్యూ. అందుకు అప్పటి నుంచి మనకి కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి వస్తున్నాయి. మనం ఏమి చేయలేము, మళ్ళీ యూట్యూబ్ ఏదైనా కొత్త ఫీచర్ తీసుకొస్తే తప్ప మనమైతే ఏమి చేయలేము. ఆ క్లెయిమ్ వచ్చిన పెట్టే వరకు తెలియదు, మళ్ళీ మ్యూజిక్ ఈ మ్యూజిక్ వాడితే క్లెయిమ్ వస్తుందని మనకు ముందే ఏమి తెలియదు. మ్యూజిక్ పెట్టిన తర్వాతే క్లెయిమ్ వస్తుంది. సో క్లెయిమ్ వస్తే కనుక ఆ వీడియోని డిలీట్ చేసేసి మళ్ళీ వేరే మ్యూజిక్తో అప్లోడ్ చేసుకోవడం తప్ప మనం ఏమీ చేయలేము. ఇంకా మన చేతుల్లో లేదు అదైతే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు, ఎందుకంటే ఈ మధ్య క్లెయిమ్స్ ఎక్కువగా వస్తున్నాయి ఎవ్రీ మ్యూజిక్కి కూడా. ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.